అండి, నిన్ననే మనం సింగపూర్ ఈశ్వరన్ గురించి మాట్లాడుకున్నాం కదా. గమనిస్తే ఇట్లాంటి వాళ్ళు ప్రతి దేశంలో ఉంటారు. ఎవరు అంటే వాళ్ళు మన ఇండియా నుంచి అక్కడికి వలస వెళ్ళిన వాళ్ళు, చాలా కాలంగా వాళ్ళ ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి, ఆ ఫోర్ ఫాదర్స్కి ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి అక్కడే సెటిల్ అయిన వాళ్ళు ఆ టైంలో. ఎందుకంటే వీళ్ళందరూ ఏంటంటే కాస్త ఓవర్ స్మార్ట్నెస్ ఎక్కువ అని అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడైతే ఇప్పుడంటే పిల్లలు, మన పిల్లలందరూ ఇప్పుడు వెళ్తున్నారు. ఇప్పుడు రెండు జనరేషన్లు రెగ్యులర్గా. అంతకుముందు అంటే మరి వీళ్ళు వెళ్ళగలిగారంటే దే మస్ట్ బి వెరీ స్మార్ట్ అంట నేను. అయితేనండి, వీళ్ళందరినీ గమనిస్తే నాకు ఒకటే అనిపిస్తుంది, మన ఇండియన్ బ్లడ్లోనే ఉందా లేకపోతే ఇండియన్ ఆరిజిన్లో ఉందా మరి ఏంటో మరి తెలియదు కానీ, ఇండియానిటీలో ఉందా మరి ఏంటో తెలియదు కానీ, వీళ్ళకి పదవి వ్యామోహం లేకపోతే డబ్బు వ్యామోహం ఈ రెండు కూడాను, అంటే ఏంటంటే మొత్తం ఒకళ్ళని డామినేట్ చేయాలి అనే వ్యామోహం, అందరికంటే నేనే గొప్పవాడిని, అందరికంటే నేనే ఘనుడిని, నా ఘనత చూపించాలి అనే ఒక రకమైన ఒక పిచ్చి, ఒక ఉన్మాదం అనమాట ఇండియన్స్లో ఉంది అనిపిస్తుంది. దానికి 4-5 ఇన్సిడెంట్స్ చెప్తాను. ఒకటి సింగపూర్ ఈశ్వరన్ గురించి చెప్పాను నిన్న. అంటే ఆ సింగపూర్ ఈశ్వరన్ కూడా సింగపూర్ వాస్తవ్యుడు, సింగపూర్ నేషనాలిటీ కాదు ముందు నుంచి. కాకపోతే ఏంటంటే అతను పుట్టి పెరిగాడు కాబట్టి సరే అతనికి నేషనాలిటీ ఉండొచ్చు, కానీ అతని ఫాదరు ఫోర్ ఫాదర్స్ వాళ్ళకి ఉండకపోవచ్చు. అక్కడ సెటిల్ అయ్యారు బాగుంది. కానీ ఏం చేస్తాం, సింగపూర్ ఐదో ప్లేస్లో ఉంది కరప్ట్ లెస్ కంట్రీస్లో. కానీ ఇట్లాంటి వాళ్ళు పోయి సర్వనాశనం చేశారు, 1. 2, ఎల్టీటీఈ ప్రభాకరన్, వాళ్ళ ఫోర్ ఫాదర్స్ కూడా అక్కడే ఉన్నారు, జాఫ్నా అక్కడంతా సెటిల్ అయిపోయారు. ఎప్పుడు ఎందుకంటే జనరల్గా ఏంటంటే బర్మా కావచ్చు, చైనా కావచ్చు, నేపాలు ఇట్లాంటి దేశాల్లో, శ్రీలోను చిన్న చిన్న దేశాల్లో వీళ్ళు తమిళియన్స్ సెటిల్ అయిపోతూ ఉంటారు వెళ్ళిపోయి. ఎందుకంటే వాళ్ళు ముఖ్యంగా కలప, ఈ టేకు కలప ఇట్లాంటి కలప వ్యాపారాలు చేసుకోవటం మూలంగా ఆ కంట్రీస్లో తక్కువగా ఉంటుంది. అక్కడి నుంచి సముద్ర మార్గంలో ఇక్కడికి తెచ్చుకుని వ్యాపారాలు చేసుకోవటం అనేది ఆయా పద్ధతిలో. మరి నేను వీళ్ళు ఏదో కలప కోసం వెళ్ళారు అని అంటలేదు నేను. ఎల్టీటీఈ ప్రభాకరన్ ఆరు ఆయనకి వెనక ఉన్న ఆయన ఎన్సెస్టర్స్ కావచ్చు. అయితే అక్కడ ఏంటి, బతుకు తెరుగు కోసం వెళ్ళారు వాళ్ళు. బతుకు తెరుగు కోసం వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టుండక ఇక్కడ అన్నీ కూడా అన్ని స్థావరాలు చూసుకుని వాళ్ళ వీక్ పాయింట్స్ ఏంటి, శ్రీలంక వీక్ పాయింట్స్ ఏంటి, ఇవి ఏంటి అని తెలుసుకుని మాకు ఏకంగా మాకు వేరే దేశం కావాలి, వేరే రాష్ట్రం కావాలి, మాకు ఖలిస్తాన్ కావాలి, ఖలిస్తాన్ కాదు అది పంజాబ్ది, అయితే ఇంకోటి ఏదో కావాలి, అది కావాలి, ఇది కావాలి, సపరేట్ కావాలని ఆగం చేయటం మొదలుపెట్టాడు. దానికి ఒక అవుట్ఫిట్ ఎల్టీటీఈ చేశారు. ఇట్లాగే సర్వనాశనం అయిపోయింది. ఈ ప్రభాకరన్ సర్వనాశనం అయిపోయాడు. అక్కడ మొత్తం దేశం అంతా కూడా భ్రష్టు పెట్టించాడు. 2, ఇది అయిపోయింది. ఈశ్వరన్ అయిపోయిందా, ప్రభాకరన్ అయిపోయిందా? 3, కెనడా లాస్ట్ ఇయర్, ఒక 1.5 ఇయర్స్ బ్యాక్ కెనడా వెళ్ళానండి నేను. ఎవరో నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడ కాకుండా వాళ్ళు ఎవరో మా వాళ్ళు, నేను ఎక్కడైతే ఉన్నానో వాళ్ళు ఎవరో పిలిచారు, మీ వాళ్ళు వచ్చారు కదా, మీ అందరూ ఒకరోజు నాకు మాకు ఇంటికి లంచ్కి రావాలి అని. సరే వెళ్ళాం. వెళ్తుంటే మధ్యలో ఒక ప్లేస్ని దాటుకుంటూ వెళ్ళాలి. ఆ ప్లేస్ ఏంటంటే మొత్తం పంజాబీసేనండి. అక్కడ మొత్తం పంజాబీస్ అని ఎందుకు తెలుస్తుందంటే వాళ్ళ జెండాలు ప్రతి ఇంటి మీద కూడాను జెండాలు పెట్టారు. అంటే ఏంటంటే కెనడాలో బయట దేశాల మీద వాళ్ళు ఇచ్చే ట్యాక్స్ల మీద ఆధారపడి ఉంటుంది కెనడా దేశం అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వీళ్ళని ల్యూర్ చేసి ప్యాంపరింగ్ చేస్తూ ఉంటారు. బయట ఏ దేశాల నుంచి అయితే వచ్చారో ఆ జనాల్ని ప్యాంపరింగ్ చేస్తూ ఉంటారు. అందుకని వీళ్ళు ఏం చేసినా వీళ్ళ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ అన్నీ నడుస్తూ ఉంటాయి అక్కడ కెనడాలో. కాబట్టి ఏంటంటే వాళ్ళ జెండాలు పెట్టారు అంటే వాళ్ళకి ప్రత్యేకమైన దేశం కావాలి, ప్రత్యేకమైన ఇది కావాలంటే నేను చూసి ఆశ్చర్యపోయాను. వీళ్ళకి మాయరోగం వచ్చిందా, ఇండియాలో ఉండ బతకలేక ఇక్కడికి వస్తే ఇక్కడ ఈ కంట్రీ మీదకి వచ్చి జులుము చేస్తున్నారనేది చాలా అసహ్యం పుట్టింది. అంటే నేను పంజాబీస్ గురించే నేను మాట్లాడలేదు, అసలు జనరల్గా మాట్లాడుతున్నా. ఈ బింద్రన్ వాళ్ళే వీళ్ళని ఖలిస్తాన్ అని అన్నీ అంటూ ఉండేవాళ్ళు కదా. సో ఇట్లాగూ మొదలు పెట్టారు. కానీ నిజంగా అప్రమత్తతగా ఉండకపోతే అక్కడ ఉన్న ప్రభుత్వం, ఎందుకంటే అక్కడ గవర్నమెంటు అక్కడ పార్లమెంటు కూడా చాలామంది ఇండియన్స్ ఉన్నారు మీరు గమనిస్తే. ఇంకా అప్రమత్తతగా ఉండకపోతే వీళ్ళందరూ కూడా మళ్ళీ ఇంకొక ఎల్టీటీఈ ప్రభాకర్ లాగా తయారవుతారు. సరే అది అయిపోయిందే.
తర్వాత ఆస్ట్రేలియాలో ఇది నడవండి, ఎందుకంటే దే ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ ఫారినర్స్ ట్యాక్స్ మనీ అనమాట. వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉంటారు, నోరు మూసుకుని. ఎందుకంటే నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అక్కడ లింట్ అనే ఒక లింట్ LINDT లింట్ అనే ఒక రెస్టారెంట్ ఉంటుంది. అంటే ఆ లింట్ ఒక చాక్లెట్ కంపెనీ అనమాట. ఆ చాక్లెట్ కంపెనీయే అక్కడ చక్కటి ఫ్లేవర్, ఆ చాక్లెట్ ఫ్లేవర్తో వాళ్ళు టీ కాఫీలు అవి ఇస్తూ ఉంటారు అనమాట. అక్కడ ఆ రెస్టారెంట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, నేను కూడా వెళ్ళాను చూశాను, బాగుంటుంది. అయితేనండి, అక్కడ ఒక రోజున సడన్గా ఎర్లీ మార్నింగ్ ఏమైందంటే కొంతమంది దుండగులు చేరి వాళ్ళందరినీ కూడాను క్యాప్టివిటీలో పెట్టుకున్నారు. వాళ్ళ క్యాప్టివిటీ వాళ్ళ బందీలుగా పెట్టుకున్నారు. 3 రోజులు నేను ఎర్లీ మార్నింగ్, ఆ 3-4 రోజులు నేను టీవీ వదిలేదాన్ని కాదు. మా ఇంట్లో మా అమ్మాయి వాళ్ళు పడుకుని నిద్రపోతున్నా కానీ సన్నగా టీవీ పెట్టుకుని చూస్తూ ఉండేదాన్ని అనమాట. ఏమైంది, ఏమవుతున్నది, ఏమవుతుంది, ఏంటి ఆన్గోయింగ్ డెవలప్మెంట్స్ ఏంటి అనేది. అయితే ఫైన్ మార్నింగ్ ఏంటంటే ఆ క్యాబ్ వాళ్ళ ఎవరైతే పట్టుకున్నారో, ఎవరినైతే పట్టుకున్నారో, దుండగుల్ని గవర్నమెంట్ పట్టుకుంది, ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ పట్టి చితగ్గొట్టింది, చావుగొట్టి చితగ్గొట్టింది. ఒకటే, ఆ తర్వాత వాళ్ళు ఎవరంటే కొంతమంది ముస్లింకు సంబంధించిన మనుషులు అనమాట, టెర్రరిస్టులు, ముస్లిం పంజాబ్ పాకిస్తాన్ నుంచి వెళ్ళిన ముస్లిం వాళ్ళు అనమాట. అయితే వాళ్ళని అప్పటి నుంచి కూడాను వాళ్ళ చట్టాలని చాలా చాలా పటిష్టం చేసింది. ఎవడైనా సరే మా దేశంలో ఉండాలంటే నోరు మూసుకుని పడుండండి, మా చట్టాలే మీకు వర్తిస్తాయి, మీ చట్టాలు మాకు పనికిరావు, మీ రూల్స్ మాకు అవసరం లేదు అని అట్లా ఉండాలంట నేను. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఇంగ్లాండ్కి వద్దాం. కన్జర్వేటివ్ పార్టీ నుంచి సునక్, రిషి సునక్ మొన్నటి వరకు ప్రైమ్ మినిస్టర్గా ఉండేవాడు. ఆ ప్రైమ్ మినిస్టర్ పోని అందరూ ఎన్నుకోబడ్డవారంటే వాళ్ళ కన్జర్వేటివ్ పార్టీలోనే ముందు బోరిస్ జాన్సన్ ఎన్నుకున్నారు, తర్వాత ఇంకొక ఆయన్ని ఎన్నుకున్న ఆయన ఏదో కొన్ని లేడీస్ గొడవల్లో పట్టుబడిపోయాడు. అదే నిక్సన్ కాదు, ఆయన ఉన్నారు కదా, ఆయన క్లింటన్. ఆ క్లింటన్ ఒక అమ్మాయి గొడవలో పడిపోయి ఎట్లాగో ఆయన మీద ఇంపీచ్మెంట్ జరిగిందో, ఇక్కడ ఇంపీచ్మెంట్ జరగలేదు, ఈయనకి ఈయనే వెళ్ళిపోయాడనమాట ఈ బోరిస్ జాన్సన్. ఇంకొక ఆయన వచ్చాడు, ఇంకొక ఆయన నుంచి ఇంకొక ఏదో ఇంకొక గొడవలో వెళ్ళిపోయాడు. 3 ఆయన ఈయన ఈ సునక్ అనమాట, రిషి సునక్. అదే కన్జర్వేటివ్ పార్టీలో ఉన్నాడు, అదే కన్జర్వేటివ్ పార్టీలో ఈ రిషి సునక్ ఉండటం ఉన్నాడు. ఇతను ఇండియన్ ఆరిజిన్, ఇతను బై బర్త్ కాదు, బై ఆరిజిన్ ఆయన ఇండియన్ కాదు, ఇండియన్ ఇంగ్లాండ్కి చెందినవాడు కాదనమాట. ఆయన ఏంటి వాళ్ళ ఫోర్ ఫాదర్స్, నేను ఇప్పుడు చెప్పినట్టుగా ప్రభాకర్ అను వాళ్ళకి వీళ్ళ గురించి చెప్పినట్టుగాను ఇట్లాగూ ఇతనికి ఫోర్ ఫాదర్స్ వాళ్ళు ఎవరో అక్కడే ఆల్రెడీ సెటిల్ అయిపోయారు, ఇంగ్లాండ్ వెళ్ళిపోయి సెటిల్ అయిపోయిన వాళ్ళు అనమాట. వాళ్ళకి సంబంధించిన సంతతి అనమాట. ఈయన ఎవరంటే మీకు అందరికీ తెలుసు, సుధామూర్తి నారాయణమూర్తి గారి అమ్మాయి, వాళ్ళకి అల్లుడు, వాళ్ళ అమ్మాయికి హస్బెండ్. అయితే ఈయన ఏం చేశాడంటే వచ్చి రాగానే అక్కడ ఉన్న ట్యాక్సులన్నీ సవరించేసి 14 సంవత్సరాల తర్వాతే ఎవరైనా సరే వేరే అదర్ కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు ట్యాక్సులు కట్టాలి అని. ఎందుకంటే ఓవర్ స్మార్ట్గా చేశాడనమాట అతను. ఎందుకంటే నేను చెప్పాను కదా, పదవి వ్యామోహం ఉంటుంది, డబ్బు వ్యామోహం ఉంటుంది, ఆ పిచ్చిలో పాటు చేశాడు. ఎందుకంటే తన సొంత వైఫ్కి, తన వైఫ్కి అక్కడ నేషనాలిటీ లేదు, అప్పుడే ఒక 3-4 సంవత్సరాలుగా ఆ నేషనాలిటీలో ఉంటున్నది ఆవిడ. కాబట్టి ఏంటంటే ఆవిడ బాగా బిజినెస్లు చేస్తుంది, చాలా స్టాక్ మార్కెట్లు అవి ఇవి చాలా గొడవలు, చాలా అడ్డమైన షేర్లు ఏవేవో చేస్తుంది, అవన్నీ ఆ వివరాల్లోకి వెళ్ళదు. అయితే ఆవిడ సంపాదించే సంపాదనలో ట్యాక్స్కు వెళ్ళకూడదని అతి స్మార్ట్గా, అతి ఓవర్గా, అతి తెలివితేటలతో ప్రదర్శించి అతను రిషి సునక్ చేశాడు. భంగపడ్డాడు, అందరూ కాదు అట్లా కుదరదు అని అతని మీద వేలు చూపించేసరికి కాదని చెప్పి తర్వాత ఏదో సవరించుకున్నాడు. 7 ఇయర్స్ ట్యాక్స్ అన్నాడు, అదంతా అన్నాడు. ఇప్పుడు మొత్తం చతికిలు పడిపోయింది, గవర్నమెంట్ మొత్తం ఇదైపోయింది. ఎలక్షన్లు వచ్చేసిన ఎగ్జిట్ పోల్స్లో ఇదిగో ఇతను ఈ లేబర్ ఈయన కన్జర్వేటివ్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ ఓడిపోతున్నారు, లేబర్ పార్టీ వస్తున్నది అని. ఎందుకు చెప్తున్నానంటే ఇట ఓవర్ ఎక్కడ చూసినా కంపు చేసి సర్వనాశనం చేసి పెడతారన్నమాట వీళ్ళు. కాబట్టి ఏంటంటే ఈ దరిద్రం ఇక్కడ ఎవడైనా సరే, మన ఇండియాలో ఎవడున్నా సరే వాడు బయటికి వెళ్తే, మరి సింగపూర్ మరి ఐదో స్థానంలో ఉంది కరప్ట్ లెస్ కంట్రీస్లో. మరి ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి ఎదవలు
డబ్బులు పోయేసి ఇట్లాంటి దరిద్రాలు మరి ఇట్లాంటి డబ్బు తినే కంటే ఇంకా ఏదన్నా అశుద్ధం తింటాం బయటరు మన వాళ్ళందరూ కూడా, ఈ ఒక్కడనే అంటారు కాదు నేను, కాబట్టి ఉన్నవాడిని కూడా సర్వనాశనం. అంటే వీళ్ళు ఏంటంటే ఒక ఇన్ఫెక్టియస్ పురుగులు అనమాట, ఒక ఇన్ఫెక్షన్ వచ్చిన ఒక 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 పురుగులు లాంటి బ్యాక్టీరియా అనమాట. చక్కగా ఉన్న వాటిని కూడాను సర్వనాశనం చేసి ఇన్ఫెక్షన్ ఎట్లా చేస్తుందో అట్లాంటి వాళ్ళు అనమాట మన ఇండియన్స్. కాబట్టి ఇదన్నీ మనం గమనించుకోవాలి, గమనిస్తూ ఉండాలి. సో ఇదండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.